అలాగే మా ఈ పిల్లలకు కూడా నేను అలాగే చూడాలని చెప్పి వాళ్ళందరితో చాలా సరదాగా ఉంటాను. మీరు నా పిల్లని ఎటు దాటు స్టాఫ్లో ఎవరితో మాట్లాడరు ఏది అంటే, నేను అనుకోవడం ఏంటంటే నా మాట ద్వారా కానీ నా స్టాఫ్ ద్వారా కానీ ఎవరికైనా ఎదుటివాడికి సహాయం అయితే జరగాలే కానీ ఇబ్బంది కానీ లాస్ కానీ జరగకూడదు అనేటువంటి అభిప్రాయంతో ఉంటాను. ఏదైనా సరే నాకు నచ్చిన విషయాలు ఉంటే ఏదైనా ఉంటే మనసులో బాధపడతాను కానీ బయటపడను. అంటే నా నుంచి ఒకరు సఫర్ అవ్వకూడదు అనేటువంటి ఒక ప్రిన్సిపల్తో కాలాతీతమైంది. అందుకే ఈ పాఠశాల విడిచిపెట్టినందుకు నాకు కొంత బాధగానే ఉంది. కానీ 8 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 8 ఏంటి, అసలు 2009లో వచ్చారు, మధ్యలో చిన్న ఏదైనా కరెంట్ షాక్ లాగా తగిలి ఎక్కడో దూరంగా పారిపోయి మళ్ళీ ఒక 6 మాసాల్లో ఇక్కడికి వచ్చి మళ్ళీ పడ్డాను. మళ్ళీ ఇంతవరకు హ్యాపీగానే చేస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళే పాఠశాల కూడా కొద్దిగా దూరం అయినప్పుడు కూడా చాలా మంచి పాఠశాల, పిల్లలు కూడా మంచి డిసిప్లైన్గా ఉన్నారు. ఇంకా నాకు ఉండేది 3 సంవత్సరాల సర్వీస్. మీ అందరి తాలూక ఆశీస్సులతోటి ఆదరణతో నా పూర్తి మిగిలిన సర్వీస్ హ్యాపీగా సరదాగా మీ ఆ పిల్లలు కూడా నా పిల్లల్లా భావిస్తూ అందరితో సరదాగా కలిసిమెలిసి చూసుకోవాలని చూస్తూ ఆ దేవుడు కూడా నన్ను ఆ విధంగానే మీ అందరూ కూడా ఆ విధంగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు